మణి శర్మ. ఈయన గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పటి జనరేషన్ కిడ్స్కి ఈయన ఎవరో తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్కి మాత్రం ఈయన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. మణి శర్మ సంగీతం అందించిన ప్రతి సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మూవీ పోయినా పాటలు మాత్రం అందరి మనసుల్లో నిలిచిపోయాయి. చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. 2014 నుంచి ఆయనకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. స్టార్ హీరోలు ఆయన్ని పట్టించుకోవటం మానేశారని చెప్పొచ్చు. ఎక్కువగా చిన్న సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. 2017-2019 సంవత్సరాల్లో ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన వాటిలో ఎక్కువ శాతం చిన్న సినిమాలే ఉన్నాయి. 2023 ఆయన కేవలం ఒక్క మూవీకి మాత్రమే సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన 2 చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. వాటిలో ఒకటి డబుల్ స్మార్ట్ కాగా, మరొకటి కన్నప్ప. ఈ 2 చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అవకాశాలు బాగా తగ్గిపోవటంతో మణి శర్మ కొంత మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సంగీత దర్శకులను రిపీట్ చేస్తూ ఉండాలని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మణి శర్మ మాట్లాడుతూ, మహేష్ తన చిన్న తమ్ముడు లాంటి వాడని, తనను చాలా బాగా నమ్మేవాడని అన్నారు. అతని నమ్మకాన్ని ఇద్దరం కలిసి పనిచేసిన లాస్ట్ సినిమా వరకు కొనసాగించానని అన్నారు. అయితే ఏం జరిగిందో తనకు తెలియదని, తామిద్దరం కలిసి పనిచేసిన చివరి సినిమా తర్వాత తనకు మళ్ళీ ఫోన్ చేయలేదని బాధపడ్డారు. తాను పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని చెలియ చెలియ పాటను కలిసి కంపోజ్ చేశామని, కలిసి డాన్సులు చేశామని, కలిసి పాడామని అన్నారు. ఈ పాటలు సిద్ధం చేసే సమయంలో చాలా ఎంజాయ్ చేశామని మణి శర్మ అన్నారు. మహేష్, పవన్ లాంటి స్టార్లు తమ మ్యూజిక్ డైరెక్టర్లను రొటేట్ చేయాలని, దేవి తమన్లలాగా నాకు కూడా ఓ మంచి అవకాశం ఇవ్వాలని అన్నారు. కాగా పవన్ మణి శర్మ, మహేష్ మణి శర్మ కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ పాటల్ని ఇప్పటికీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఏం జరిగిందో ఏమో కానీ ఈ ఇద్దరు హీరోలు మణి శర్మను తమ సినిమాలకు తీసుకోవటాన్ని తగ్గించేశారు. ఇదే మణి శర్మను ఆవేదనకు గురయ్యేలా చేస్తోంది. మరి పవన్, మహేష్లకు మణి శర్మ చేసిన రిక్వెస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.